అసంతృప్తి శ్రేణుల్లో పూర్తి స్థాయిలో నైరస్యం వైసీపీ గ్రాఫ్ ఈ మూడేళ్లలో చాలా విషయాల్లో ఫెయిల్ అవటం గ్రాఫ్ పడిపోవడం ఇలాంటి టైంలో మీరు మొన్న మేలో జరిపిన మహానాడు సూపర్ సక్సెస్ అది పార్టీలకు అతీతంగా అందరూ మీ మహానాడు సక్సెస్ అని ఒప్పుకుని తీరారు ఇలాంటి టైంలో సో జరుగుతున్న ప్లీనరీ వైసీపీకి సంబంధించి ఏం చెప్తారు టీడీపీ దీన్ని ఎలా చూస్తుంది నమస్కారం అండి చంద్రిక గారు అట్లాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు విజయమ్మ గారి చేతిలో మీరు ఇప్పుడు కూడా మన స్క్రీన్ మీద కనిపిస్తా ఉంది బైబుల్ ఉంటుంది ఆమె బైబుల్లో ఒక కొటేషన్ తోటి నేను చెప్పదలుచుకున్నా బైబుల్లో బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పు వాడు వృద్ధుడైనను దాని నుండి తొలగిపోడు అని ఒక కొటేషన్ ఉంటుందండి బైబుల్లో ఉంటుంది ఆ కొటేషన్ విజయమ్మ గారి చేతిలో ఎప్పుడూ ఆ బైబుల్ ఉంటుంది నేనేమంటున్నానంటే విజయమ్మ గారు 10వ తరగతి పరీక్షలు పేపర్లు కొట్టేసినప్పుడు అతన్ని సరైనటువంటి దారిలో పెట్టలేదు లేకపోతే కాలేజీలు డుమ్మా కొట్టినప్పుడు సరైనటువంటి దారిలో పెట్టలేదు తండ్రిని సీఎం గా ఉన్నప్పుడు అతని పదవిని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదించినప్పుడు దారిలో పెట్టలేదు సొంత బాబాయి మర్డర్ చేయడానికి ప్లాన్ చేసినప్పుడు సీఎం కుర్చీ కోసం అనేకమైనటువంటి అవకతవకలు చేసినప్పుడు శ్రేయ ప్లానింగ్ చేసుకున్నప్పుడు దాడి చేసుకోవటానికి ప్లానింగ్ చేసుకున్నప్పుడు లేకపోతే స్వయాన ఆమెని వాళ్ళ చెల్లిని ఇద్దరిని తీసుకొచ్చినప్పుడు కూడా ఆమె దారిలో పెట్టలేదు నేను ఒక్క మాట చెప్తాను మేడం ఈ సందర్భంగా ఒక ఇంటిలో ఒక వికలాంగుడు లేకపోతే మానసిక వికలాంగుడు ఒక ఉన్మాది కనుక ఉంటే ఖచ్చితంగా వాడికి గొలుసులు పెట్టి కట్టేసి ఆ ఇంట్లో తల్లి పెట్టుకుంటుంది ఎందుకంటే ఎంత ఉన్మాదైనా తల్లి మాట ఖచ్చితంగా పిల్లవాడు వింటాడు తల్లిని చూడంగానే ఆ ఎఫెక్షన్ అట్లా నడుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో తల్లిని దాటి వాడేళ్ళదు కానీ ఇలాంటి మానసిక రుగ్మతలు ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి ఉన్మాద తత్వం ఉన్నటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో నువ్వు చూసిన తర్వాత అంటే విజయమ్మ గారు చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తిని ఈ రోజు ఈ సమాజం మీదకి ఎందుకు వదిలారు చివరికి మీ దగ్గరికి రాజీనామా విషయం వస్తా ఉంది లేకపోతే మిమ్మల్ని తెలంగాణలో నెట్టేశారు తెలంగాణలో కూతురు పక్కన ఉన్నారు అదొక అంశం ప్రసాద్ గారు చాలా స్పష్టంగా ఒక అంశాన్ని చెప్పాడు ఏమనంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి వచ్చేటువంటి నష్టం లేదు లాభం లేదు ఆమె రాజీనామా తోటని నిజమే ఆమె రాజీనామా చేసినా చేయకపోయినా వైసీపీకి వైసీపీ పార్టీకి వచ్చే లాభం గాని నష్టం గాని లేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజా పరిస్థితి ఏంటి మీరు ఈ మధ్యన ఒక చిన్న ఇది చూశారు అన్ని ఛానల్లో కూడా వచ్చింది ఒక కొడుకు గంజాయి కలవాటు పడితే ఆ తల్లి మార్పించడం కోసం ఆ గంజాయి వల్ల వాడు అట్లాగే వాడు చుట్టూ ఉన్నటువంటి పిల్లలందరూ చెడిపోతారని చెట్టుకు కట్టేసి భీమవరంలో చెట్టుకు కట్టేసి కళ్ళల్లో కారం కొట్టి నువ్వు రెండోసారి గంజాయి జోలికి వెళితే నిన్ను చంపేస్తానని హెచ్చరిక చేసి ఆడికంటే ఉన్మాద మనస్తత్వం ఉన్న సంగతి నీకు తెలీదు నాకు తెలీదు రాష్ట్ర ప్రజలకు తెలియదు జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంగతి కానీ వయస్సు విజయమ్మ గారికి తెలుసు కదా అతని యొక్క మనస్తత్వం తెలుసు కదా అలాంటి మనిషిని ఏ డబ్బుల దగ్గర కూర్చోబెట్టడమో ఏ ఉద్యోగం దగ్గర కూర్చోబెట్టడమో కావలసినటువంటి వనరులన్నీ సమకూర్చి సుఖంగా ప్రత్యేకతను చేయటమో కాకుండా ఆమె చేతుల్లో బైబుల్ ఉండి బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము వాడు వృద్ధుడైనను తొలగిపోడు అనే విషయం తెలిసిన మీరందరూ చెప్తున్నా లేకపోతే ఇదంతా జరుగుతున్నా లేకపోతే ఇలా ప్రచారంలో ఉన్నా ఆఖరికి ఎండ్ ఆఫ్ ద డే ఆవిడ తనంతట తానే రాజీనామా చేస్తున్నట్టుగానే చెప్తారు చూపిస్తారు దానివల్ల ఏమిటి ఇప్పుడు నేను అంటున్నాను అదే రాజీనామా ఆమె చేసినా చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి అనే ఉన్మాది తీసుకున్నటువంటి నిర్ణయంలో వాళ్ళ తండ్రి మహావీరుడు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు ఆయనైనా పడిపోవాల్సిందే వాళ్ళ బాబాయ్ అయినా పడిపోవాల్సిందే వాళ్ళ తల్లి అయినా చెల్లి అయినా ఇదిగో ఈ పని చేయండి నా కోసం ప్రచారం చేయండి లేకపోతే ఏం చేస్తాడో ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఎట్లా ధ్వంసం చేస్తాడో పక్క మనుషులు ఎట్లా చంపేస్తాడో వాళ్ళకి తెలుసు నా కోసం ప్రచారం చేయండి లేకపోతే నా కోసం పక్క పార్టీ పెట్టండి నా కోసం రాష్ట్రం వదిలేళ్ళండి లేకపోతే నా కోసం ఇప్పుడు రాజీనామా చేయండి ఏమి చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళు చేస్తారు చెయ్యకపోతే ఎంత ప్రమాదమో మనందరికంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు ఆ ప్రమాదాన్ని వాళ్ళు తప్పుకొని రాష్ట్రం మీద వదిలేశారు రాష్ట్రం మీద వదిలేయటం వల్ల ఈ రోజు రాష్ట్ర ప్రజలకి ఇది అధోగతి పాలైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది కానీ జగన్ గారు ముఖ్యమంత్రి జగన్ గారు ఎప్పుడు నోరు తెరిచినా విలువలు విశ్వసనీయత లేకపోతే
మాట తప్పం మడమ తిప్పం ఇవే ఓపెనింగ్ స్టేట్మెంట్స్ ఇవే ఓపెనింగ్ మాటలు ఉన్మాదులు అనే వాళ్ళు ఒక రకంగా ఉన్నారు మేడం ఒకడు బ్లేడ్ తో కోసేవాడు అవుతాడు ఒకడు సిగరెట్ల తో కాల్చేవాడు అవుతాడు ఇంకొకడు చెట్టుకి కట్టేసి ఉన్మాద ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ఈ ఎట్లాంటి ఉన్మాద అంటే జగన్మోహన్ రెడ్డి అతను మాటలు మాత్రం బ్రహ్మాండమైనటువంటి నినాదాలు రాయించుకున్నాడు మాట తప్పను మడమ తిప్పను ఆ దేవుడు చల్లగా చూస్తే మీ అందరి ఆశీస్సులు ఉంటే అట్లాగే నేను మాట తప్పే వంశం కాదు మాట ఇచ్చానంటే చేస్తాడంటే ఇట్లాంటి నినాదాలన్నీ రాసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొఖాన వేసి నమ్మించి ఆ విశ్వాసాన్ని మొత్తం కూడా తీసుకొని తన ఉన్మాద తత్వాన్ని రాష్ట్ర ప్రజల మీద రుద్దుతా ఉన్నాడు రాష్ట్ర ప్రజలకి రుచి చూపిస్తా ఉన్నాడు అందుకనే ప్రాజెక్టులు పొడకేస్తా ఉన్నాయి అమరావతి లేకుండా పోయింది నీళ్లు వచ్చే పరిస్థితి లేదు రైతుకు గిట్టుబాటు ధర లేదు పిల్లలకి చదువుకునే అవకాశాలు లేవు ఉద్యోగాలు లేవు ఎవడైనా మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు జైల్లో ఉంటారు అవసరమైతే వాళ్ళ కుటుంబాలని నాశనం చేస్తారు వాళ్ళ ఆస్తులు కొల్లగొడతారు ఇలాంటివన్నీ కూడా రెండు కోణాలు చూడాలి జగన్మోహన్ రెడ్డిని ఒకటి ఇటువైపు నుంచి ఉన్మాద కోణం చూడాలి రెండో ఇటు పక్క ప్రజల మీద వేసేటువంటి నినాదాల కోణాన్ని చూడాలి అప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు జగన్ జగన్